Hi, this is Nani. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos. వద్దన్న వినకుండా ఎగ్గేసుకుంటూ వెళ్ళారు సూపర్ హీరోస్ లాగా. నేను అప్పుడే చెప్పాను వద్దని. ఇప్పుడేమైంది? సారీ. సారీయా? మిగతా వాళ్ళందరికి ఏం చెప్పాలి? మీరు అమ్మాయిలు అంటేసుకుని అడ్డమైన బార్లన్నీ తిరిగినందుకు ఐవి క్యాన్సిల్ అయిందనా? బార్ కాదురా షాక్. వచ్చి నోర్మై అయినా నువ్వేం చేస్తున్నావు దగ్గరుండి? లీడర్ అంట. అదిగో అందరూ వచ్చారు నిలదీయడానికి. వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం? అరే బాటిల్స్ దాచిపెట్టింది, క్లూస్ అరేంజ్ చేసింది, బార్ కి తీసుకెళ్ళింది, ఇదంతా వాళ్ళ ప్లానేరా? అలా అని వాళ్ళతో చెప్పగలమా? ఆడపిల్లలు రాత్రులు తిరగకూడదు, మందు కొట్టకూడదని నచ్చ చెప్పి వాళ్ళని తీసుకొచ్చి హోటల్ రూమ్ లో దిగబెట్టాలి. అంతేగాని రాత్రంతా వాళ్ళతో కలిసి మందు కొట్టడం ఏం బాగోలేదు. అంటే అబ్బాయిలైతే మందు కొట్టచ్చు, సిగరెట్ తాగొచ్చు, సినిమాలు చూడొచ్చు, సినిమాలు చూస్తూ రాత్రంతా గడపచ్చు. అవే పనులు అమ్మాయిలు చేస్తే తప్ప మీరింత సెక్సిస్ట్ అని నేను అనుకోలేదు. సెక్సిస్ట్ కదా రేసిస్ట్. హాయ్ దియా. కరెక్ట్, మేం భయంకరమైన సెక్సిస్ట్ లో రేసిస్ట్ అని చెప్తాను. తప్పు మీది కాదు, అక్కడికి తీసుకెళ్ళింది మిమ్మల్ని మేం కదా. ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకొని యూజ్ ఏం లేదు, నెక్స్ట్ ఏం చేయాలో అది ఆలోచించండి. అక్షయ్ తెలుసుకుంటే ఏదైనా చేయగలడు. క్లాసులో సార్కి ఇవ్వడం ఏదైనా మంచి అభిప్రాయం ఉంది అంటే అది వీడి మీద. అవునా? అవునా. నీకు జీవితంలో ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదరా, బెల్లం కొట్టిన రాయలా చూపేంట్రా, మాట్లాడు. నీకెరా చెప్పేది, నోరు తెరిచి మాట్లాడు. ఒక హిట్టి విలేజ్ వాడి మొహం నువ్వును. రై, అసలు నీ కాస్త అన్న బుర్ర ఉందంట, బ్లడీ ఫోన్. మాకు తెలియకుండా హోటల్ నుంచి బయటకెళ్లారు, డ్రింక్ చేశారు, అది కూడా అమ్మాయిలతో. మీ పేరెంట్స్ కి తెలిస్తే ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో తెలుసా? స్టూడెంట్స్ అందరినీ బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని రెస్టారెంట్ కి రమ్మని చెప్పు, మనం తిరిగి వెళ్ళిపోతున్నాం. యు మే గో నౌ. ఓకే మ్యామ్. యాజ్ యు ఆల్ నో, ఐవి స్టార్ట్ అవడానికి ముందు మీకు చాలా కొద్ది కండిషన్స్ మాత్రమే ఉండేవి, కానీ నిన్న రాత్రి మీలో కొంతమంది మీ లిమిట్స్ ని దాటారు. ఛాన్స్ దొరికింది కదా అని గుర్తు చేయించుకుంటున్నాడు. ఐవి టూర్ ని క్యాన్సిల్ చేస్తున్నాను. ఏమేమో అనుకున్నా, గోవా బీచ్, సన్ డౌన్ పార్టీ, మొత్తం గోవింద. క్లాస్ లో అందరిని ఎలా ఫేస్ చేయాలో తెలియట్లేదురా. రే, ఊరికే ఫీల్ అవ్వకరా. వన్ లాస్ట్ ఛాన్స్, ఇంకోసారి ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు. ఓకే ఓకే సార్. యు మే గో నౌ. లవ్లీ, ఎనీ ప్రాబ్లం? అమెరికాలో డాక్టర్, అమ్మ చాయిస్, నాన్నకు కూడా ఇష్టమే. పెళ్లి చూపులు తప్పించుకోవడానికి నేను ఈ ఐవీ టూర్కి వచ్చాను, బట్ ఇప్పుడు ఐవీ క్యాన్సిల్ అయింది కదా, ఇక నాకు ఎలాంటి ఛాన్సు లేదు. ఈ నెలరా పడేసేది అమెరికా. గ్రేట్. యు ఆల్ ఆర్ మై ఫేవరెట్ స్టూడెంట్స్. మీ మొహాలు చూస్తుంటే చాలా బాధగా ఉంది. సో ప్యాక్ యువర్ బ్యాగ్స్, వి ఆర్ మూవింగ్ టు గోవా. అమెరికా వాడిని అమెరికాకే పోనీ లవ్లీ, మనం గోవాకి వెళ్దాం. ఈ ట్రిప్ కంటిన్యూ అవుతుందని నాకెందుకో అనిపించిందిరా, అయినా చాకో సార్ మనసు ఎలా మారిందంటో. సింపుల్, సార్ కి మిస్ అంటే చాలా ఇది డీప్ లవ్. అది నీకెలా తెలుసా అమ్మడు? అందుకే అప్పుడప్పుడు స్టాఫ్ రూమ్ కి వెళ్ళాలి, మీరేమో అసలు క్లాస్ రూమ్ కి రారు కదా. కరెక్ట్. దీనికి మనం ఒకసారి చాకో సార్ థ్యాంక్స్ చెప్పాలి కదా. థ్యాంక్స్ ఇంకా తల ఉంచండి, ముందానికి సారీ చెప్పాలి. కరెక్ట్. దాట్స్ ఓకే, సారీ ఏమొద్దు. అయినా మీలో కొందరు చేసిన తప్పుకి మిగతా వాళ్ళని కూడా పనిష్ చేయడం కరెక్ట్ కాదుగా. ఇక మీదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటే బాగుంటుంది. అక్షయ్. ఎస్ సార్. నువ్వెవరికో ఏదో చెప్పాలి కదా, టీచర్స్కి తెలియకుండా క్లాస్ రూమ్లో ఏది జరగదు. ఇదిగో మీకు ఇదే మాట,
సార్ మీరు ఇక్కడే ఉంటారా ఏంటి రావడం లేదా త్వరగా రండి ఇదిగో వస్తున్నా నీ వెనకలే వస్తున్నా బయలుదేరుతున్నా ఏంట్రా ఏంటా జోకు చెప్పండిరా నేను కూడా నవ్వుతాను స్టూడెంట్స్కి తెలియకుండా స్టాఫ్ రూమ్లో ఏది జరగద్దు అబ్బే అలాంటిదే లేదురా సన్సెట్ నైస్ బ్యూటిఫుల్ సన్సెట్ లవ్లీ సన్సెట్ నైస్ సన్సెట్ రా చూడడానికి వెళ్తారా అలా హంపీలో ఒక బ్యూటిఫుల్ సన్సెట్ చూసాక వాళ్ళంతా బయలుదేరారు సన్ రైజ్ చూడడానికి గోవాలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒక మూవీ ప్లే చేద్దామా అందరూ కూర్చోండి అందరూ కూర్చోండి ఓకే సినిమా స్టార్ట్ చేద్దాం దియా ఎట్రా వెళ్ళి మూవీ ప్లే చేయి వెళ్ళు హలో అయ్యో పర్వతంలో టీవీ కడ్డుగా నిలబడిపోతే వెనక్కి ఎక్కడికైనా వెళ్ళి కూర్చోవచ్చు కదా నా సీట్లో వచ్చి కూర్చుని పరా ఏంటి క్లోజ్ చేసా ఈ ఒక్కరోజు మేమిద్దరం ప్లీజ్ కనివ్వండి కనివ్వండి ఏంట్రా హాయ్ అక్షయ్ హాయ్ సైడ్ సీట్లో కూర్చోవాలని ఒట్టు పెట్టుకున్నావా సైడ్ సీట్లో కూర్చోవాలని ఒట్టు పెట్టుకున్నావా లేదే అయితే ఎక్కడి నుంచి లే కూర్చోవేంటి సైడ్ సీట్ కావాలని నేను ఇక్కడి నుంచి లేపినందుకు నన్ను పిచ్చిదనుకున్నావు కదా కొంచెం ఇక్కడి నుంచి బయటికి చూస్తుంటే కళ్ళు తెరుచుకునే కలగన్నట్టుగా ఉంటుంది నాకు ఎవరు నాన్నగారు ఏం జరిగిందో ఎప్పటికప్పుడు చెప్పకపోతే నాకేదోలా ఉంటుంది రోజు చేస్తావా ఇంతకుముందు చేసేదాన్ని ఇప్పుడంతా వాట్సాప్లోనే అంటే నిన్నంతా నువ్వు టెక్స్ట్ చేసింది ఇంకెవరికి నాన్నగారికే ఇవాళ కన్నుల్లో గమ్మత్తుగా ఇదేం కల మనస్సులో ఉన్నది తనేనని క్రికెట్ క్యారమ్స్ మోగైపోయిన మాటలన్నీ క్షణాన్ని తెలుపుదారేది నా ప్రేమని అంటే నీకు భయం కదా నేను ఒక సీక్రెట్ చెప్పనా నీకన్నా ఎక్కువ భయపడేవాడిని చీకటంటే ఒకరోజు పవర్ కట్ అయినప్పుడు ఫుల్గా ఏడ్చేశాను ఏడవలేదనుకో కొంచెం ఆరాం చేశాను ఎనీవేస్ ఆ రోజు నన్ను మా నాన్నగారు తను ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆకాశంలో చందమామని చూపెడుతూ కనపడిన వాటిని చూసి భయపడద్దు కనిపించే వాటిని చూసి ఎంజాయ్ చేయమని చెప్పారు
వాచ్ వాల్గా వీడియోస్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాల్గా వీడియోస్.